అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పరిష్కారం అయిపోయినాయండి. నర్సరావుపేటలో ఇంకొక 10 రోజుల్లో హ్యాండ్ ఓవర్ చేస్తాం. టిట్కోయిల్ ఆల్రెడీ దానికి కావాల్సిన రోడ్డు కానీ, వాటర్ సప్లై కానీ, డ్రింకింగ్ వాటర్స్, ఒక కల్వర్ట్ నిర్మాణం, పెద్ద కల్వర్ట్ నిర్మాణం అన్నీ పూర్తి అయిపోయినాయి. దాదాపు ఒక 15 రోజుల్లో టిట్కోయిల్ కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇది డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, డ్రైన్స్, రోడ్స్ అన్ని ఫెసిలిటీస్తో కంప్లీట్ చేపించేస్తాం. తర్వాత పల్నాడు అనగానే ఒక ఫ్యాక్షను గొడవలు అనేది మన ఎప్పటి నుంచో మనం వింటున్నది. ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా చాలా జరిగారు కాబట్టి అన్ని ప్రాంతాలు జరిగాయి, చాలా హాట్ టాపిక్స్ అయ్యాయి. అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ విమర్శలు ఎదుర్కొంది. మీరు కూడా ఆ విషయంలో మాట్లాడాల్సి వచ్చింది. దీన్ని ఎలా చూస్తున్నారు? మీరు ఎటువంటి హామీ ఇస్తారు శాంతియుతంగా పల్నాడు ప్రాంతం ఉండడానికి? స్వతహాగా మేమైతే ఇక్కడ ఫ్యాక్షనిజాన్ని కానీ లేదా హత్యలు కానీ గొడవలు కానీ ప్రోత్సహించేవాళ్ళం కాదు. మేము ఎప్పుడు కూడా ఆ మనస్తత్వం గలవాళ్ళం కాదు, ప్రజలకు కూడా తెలుసు. సో గతంలో కంటే ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి ఫ్యాక్షన్. యాక్చువల్గా వాస్తవాలు చూస్తే గతంలో ఇంత ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు గ్రామాల్లో కూడా ఇవాళ ఎడ్యుకేషను, అదేవిధంగా అంతా ఫారిన్ అబ్రాడ్ వెళ్ళి ఉద్యోగాలు చేయటం, చదువుకోవటం, ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రజల మనస్తత్వంలో కూడా మార్పు వచ్చింది. పల్నాడులో కూడా ఇవాళ ఈ గొడవలు, హత్యలు, దీన్ని ఫ్యాక్షన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో ప్రజలు కూడా లేరు. ఖచ్చితంగా దీన్ని డిస్కరేజ్ చేసి మనం ఏదైనా చిన్న చెదురుమదురు ఇన్సిడెంట్లు జరగవచ్చు, జరుగుతాయి, అవి సహజంగా ఉంటాయి. సో వాటిని కూడా జరగకుండా వాటిని కూడా మనం కట్టడి చేసి కంట్రోల్ చేసి ప్రశాంత వాతావరణంలో జీవించాలి. ఈ ప్రశాంతత కోరుకోవాలి ఎవరైనా సరే. సో ప్రశాంతత అనేది ముఖ్యం. ఖచ్చితంగా దానివైపు మేము అడుగులు వేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఈ ప్రోత్సహించే కార్యక్రమం ఎక్కడ చేయమని చెప్పి అంటే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ వ్యక్తులు, నాయకులు వాళ్ళందరూ కూడా గతంలోకి మించిన ఇంకా వాళ్ళు రౌడీజన్ చూపిస్తున్నారు, ఇంకా దాని ఫ్యాక్షనిస్ట్ ధోరణిలో ముందుకెళ్తున్నారని ప్రతిపక్షాలను చేసే విమర్శలకు మీరు ఎలా సమాధానం చెప్తారు? ఎక్కడ అలాంటి విమర్శలు ఎలాంటివి అయితే ఎక్కడ ఏమి జరగట్లేదు. కావాలని కొంతమంది ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రతిపక్షంలో ఉండి ఇవి ఎక్కడ అలాంటి ఇన్సిడెంట్లు ప్రోత్సాహం అలాంటిది ఎక్కడ చేయం. మేము ఎక్కడ కూడా దాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళం కూడా కాదు, ప్రోత్సహించేవాళ్ళం కూడా కాదు. ఖచ్చితంగా ఫ్యాక్షను లేకపోతే గొడవలు, హత్యలు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి. దాదాపు ఇది గతంలో చూస్తే మీరు 1983 నుంచి 2004 వరకు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ సమయం తెలుగుదేశం పార్టీ హయాంలో ముఖ్యంగా కోడెల శివప్రసాద్ ఇక్కడ ఉన్నప్పుడు విపరీతంగా జరిగాయి. ఇప్పుడు ఆయన కూడా లేడు, తెలుగుదేశం పార్టీ కూడా వేరే వాళ్ళకి సీట్లు ఇచ్చింది లాస్ట్ 2 టైమ్స్. సో లాస్ట్ టైము ఖచ్చితంగా ఇప్పుడు ఆ గొడవలు అంత ఇది ఇప్పుడైతే కనపడలేదు, ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు ఒకప్పుడు వస్త్రపడనగానే కాసు కుటుంబం, కాసు వెంగళరెడ్డి, వెంకటరెడ్డి, బ్రహ్మానందరెడ్డి గారు వరకు ఉండేది. తర్వాత తెలుగుదేశంలో కూడా ఇది ఉండేది. ఈ రెండు నర్సరావుపేటనగానే పాత వాళ్ళకైతే కాసు కుటుంబంలో ఈమె 30 ఏళ్ళలో అయితే కోడలి వాళ్ళు వీటన్నిటినీ నిలబడి ఒక కొత్త వ్యక్తి అయి ఉండి మీరు వీళ్ళందరిని ఎదుర్కొంటూ మీ కంటే సొంత ముద్రను వేసుకోవడానికి మీ ఏంటి మీ సీక్రెట్? ఏమో కష్టతరమైన పని ఇది. నిజంగా మీరు చెప్పినట్లు ఒక కాసు కుటుంబం 70 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, కోడెల కుటుంబం 30 సంవత్సరాలు. దీని అంతటికీ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం, నాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వటం, చదువుకున్న వ్యక్తి, మంచి వ్యక్తి, నమ్మదస్తుడు ఇతను, ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని, ఆయన అవకాశం ఇవ్వటమే ముందు మరవలేనిది. ఆ అవకాశం ద్వారా నాలాంటి వాళ్ళు ముందుకు వచ్చాం. ఇప్పుడు ఒకే ఒకటి, మాకు మంచితనం, అందరిలో కలిసిమెలిసి ఉండటం, నిత్యం అందుబాటులో ఉండటం ప్రజలకి, ఎవరు ఏ చిన్నవాళ్ళు వచ్చినా వాళ్ళకి సహాయం చేసే మనస్తత్వం, సహాయం చేసే కార్యక్రమం పెట్టుకోవడం, సో ఇలాంటివన్నీ కూడా నాకు ప్లస్సే. సో అందువలన నేను ఈరోజు ప్రజల్లో ఒక కొత్త వరవణ్ణి సృష్టించి మనకి ఒక ప్రత్యేక స్థానం కల్పించుకోగలిగానని చెప్పి భావిస్తున్నాం. అంటే కాసు అభిమానులు, కుటుంబ అభిమానులు చాలామంది ఇంకా ఉంటారు కదా, డెఫినెట్గా ఉంటారు ఈ ప్రాంతంకు అనుబంధం ఉన్న వ్యక్తులు కదా, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎటువంటి వ్యతిరేకత కానీ ఏమీ రాకుండా మీరు చూసుకోగలుగుతున్నారా? తప్పకుండా. గత రెండు పర్యాయాలు కూడా వాళ్ళు కూడా సహకరించారు. ఎందుకంటే మేమందరం కూడా మా ఫ్యామిలీ, మేము కూడా కాసు కుటుంబానికి విధేయులు. మేమందరం గతంలో కూడా వాళ్ళు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రానందున నాకు అవకాశం వచ్చింది. నేను కూడా వాళ్ళని మాట్లాడుకొని అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు కూడా సహకారం అందించాలని కోరాను. వాళ్ళు కూడా సహకారం అందించారు. అది రెండు పర్యాయాలు కూడా సహకారం అందించారు. భవిష్యత్తులో కూడా సహకారం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. 2014-19లో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. 2019 నుంచి ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు. 2014 నుంచి మీతో ప్రయాణం చేస్తున్న అందరూ ఇప్పుడు మీతో కలిసే ఉన్నారా? నాయకులు శ్రేణులన్నీ కలిసే ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ చాలామంది కలిసే ఉన్నారు. ఏదో ఒకటి ఇద్దరు తప్పితే మ్యాక్సిమం 90% కలిసే ఉన్నారు. అధికార ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మారిపోయారనే వస్తున్న విమర్శలకు మీరు ఏం సమాధానం ఇస్తారు? అంటే జనరల్గా సహజంగా అంటూ ఉంటారు కానీ నేను కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, నిత్యం అందుబాటులో ఉంటాను. ఏదన్నా చిన్న చిన్నవి మనస్పర్ధలు చిన్న చిన్నవి ఒక కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్య వస్తూ ఉంటాయి. అలాంటివి ఏమన్నా చిన్న చిన్నవి ఉన్నా దాన్ని సరి చేసుకొని పోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను, ఏదన్నా ఉన్నా సరే. సో దానికి ఎక్కడ వెనుకంజి వేయను. సో ఖచ్చితంగా అలాంటివి ఒకటి రెండు విషయాలు ఉండొచ్చు, వాటిని కూడా మేము సరి చేసుకొని ముందుకు తీసుకెళ్తాం. మ్యాక్సిమం 90% అయితే మాకెప్పుడు మాతో పాటే ఉన్నారు. కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఎక్కువ అవుతుందని విమర్శలు కూడా ఈ మధ్య ప్రతిపక్షాల నుంచి మనం వింటున్నాం, వినిపిస్తున్నారు బలంగా. మున్సిపాలిటీలో కానీ చాలా విషయాలు వారు ఇన్వాల్వ్ అవుతున్నారు, రియల్ ఎస్టేట్లో కూడా వాళ్ళు ఇదవుతున్నారు. అన్ని రకరకాల విమర్శలు మీరు మీ దగ్గర దృష్టికి వచ్చే ఉంటాయి కదా, అందులో ఉన్న వాస్తవాలు నిజానిజాలు ఏంటి? పచ్చి అబద్ధాలు అండి, ఇవన్నీ కూడా అబద్ధాలు. ఏదో దుమ్మెత్తి పోసి రాసే కార్యక్రమం తప్ప వాళ్ళకేదో రాజకీయంగా ఎటువంటి ఆధారాలైనా చూపించమని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను. ఎప్పుడూ ఒక ఆధారం కూడా వాళ్ళు చూపించలేదు. అది మా మీద ఎటువంటి ఆరోపణలు లేక ఇక ఇలాంటివన్నీ తీసుకొచ్చి పెట్టాలని చెప్పే తప్ప మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా దీనిలో ఎటువంటి పాత్ర లేదు. ఎక్కడ ఇది వాస్తవం, ఎక్కడ కూడా వాళ్ళు ప్రమేయం లేదు. అంత కేవలం నేనే మాట్లాడి రన్ చేపిస్తాను. ఇందా మీరు ప్రారంభంలో చెప్తున్నట్టుగా అది అనేక రకాల సర్వేల్లో కూడా తప్పనిసరిగా గ్యారంటీగా గెలిచే నియోజకవర్గాల్లో నర్సరావుపేట ఉన్నదనని సర్వే అనేక సర్వేల్లో రిపోర్ట్ వచ్చింది అంటున్నారు. అదే క్రమంలో దాని కారణాల్లో తెలుగుదేశం బాగా బలహీనమైపోవటము, వాళ్ళ కేడర్ కూడా చాలా చిన్నాభిన్నమైపోవటము అనేది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్తూ ఈసారి గ్యారంటీగా గెలిచే దాంట్లో కంపల్సరిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్యారంటీగా ఉంటారని కూడా మీరు చెప్పిన సర్వేల్లో ఉంది కదా, అది ఏంటంటారు దాని వెనకాల ఉన్న ఫోర్స్? అంటే వీరంత బలపడటానికి వాళ్ళంత బలహీన అవ్వడానికి ఏంటి కారణం అనుకుంటున్నారు? అంటే మేము బలపడటానికి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల్లో ఉండటం కానీ కేడర్ను కాపాడుకుంటూ ఉండటం కానీ ఇవన్నీ కూడా ఒకవైపు నుంచి జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వైపు వాళ్ళకి గ్రూపులు మూడు నాలుగు గ్రూపులు అవ్వటం, ఆ గ్రూపుల మధ్య వివాదాలు, వీటన్నిటి మీద వాళ్ళు బలహీనంగా ఉండటం అనేది కూడా ఒక ప్లస్ పాయింట్ ఈ కాన్స్టిట్యున్సీలో సేఫ్గా గెలవటం అనేది. సో అక్కడ క్యాడర్ డెవలప్ క్యాడర్ని చేసుకోవటం ఇవన్నీ కూడా వాళ్ళు బలహీనంగా ఉన్నారు. సో దానివల్ల మాకు అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది.